పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము శని భగవానుడి యొక్క వక్ర నడక May 23 నుండి 141 రోజుల పాటు శని భగవానుడు వక్రంలో, మకర రాశిలో, వక్ర గమనంలో ఉంటాడు, వక్ర నడకతో ఉంటాడు. అటువంటి సందర్భములో ఈ 141 రోజుల పాటు సింహరాశి వారి మీద శని భగవానుడి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయాన్ని పరిశీలిద్దాం. ఇక్కడ సింహరాశికి షష్టాధిపతి మరియు సప్తమాధిపతి. షష్టం అంటే 6వ స్థానం, సప్తమం అంటే 7వ స్థానం. అంటే 6, 7 స్థానాలకు అధిపతి అయినటువంటి శని 6వ స్థానంలో వక్రిస్తున్నాడు. సహజంగా ఇక్కడ సింహరాశ్యాధిపతి అయినటువంటి రవికి మరియు శనికి మధ్య మిత్రత్వము కూడా లేదు, శత్రుత్వమే ఉంది. పైగా 6వ స్థానం అనేటటువంటిది శత్రుస్థానము, రోగస్థానము కూడా. సహజంగా శని పాపగ్రహం. ఒక పాపగ్రహము గనక వక్రించినట్లయితే పాప ఫలితాన్నే పొందుతారు, శుభ ఫలితాలను పొందటం కొద్దిగా కష్టమవుతుంది. మరి సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, 6వ స్థానములో శని యొక్క ప్రభావం కారణం చేత సింహరాశి వారికి అపనిందలు కలగటానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. చేపట్టినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి ఆలస్యంగా నెరవేరుతూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే మంచికి వెళ్తే చెడు ఎదురయ్యేటటువంటి సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. సోదరులతోటి కానీ, సోదరీ మండలతోటి కానీ అభిప్రాయ భేదాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఈ శని ఈ వక్రస్థానంలో ఉన్నప్పుడు ప్రధానంగా సింహరాశిలో జన్మించినటువంటి వారు తోలు వస్తువులను కానీ, తోలు చెప్పులను కానీ, అంటే లెదర్కి సంబంధించినటువంటి లెదర్ గూడ్స్ ఏమైనా అయితే ఉంటాయో, లెదర్ బ్యాగ్స్ లాంటివి కానీ, ఇట్లాంటివి కొనకుండా ఉండటం అనేటటువంటిది చాలా మంచిది. ఇక్కడ సింహరాశి వారి కనుక తీసుకుంటే శని 6వ స్థానంలో ఉన్నప్పుడు జాతకుడి, అంటే ఆ సింహరాశి వారి యొక్క ప్రవర్తన ఎదుటి వారికి అనుమానాస్పదంగా ఉంటుంది. అంటే మీ మీద నిఘా నేత్రం అనేటటువంటిది ఒకటి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అనవసరంగా అపనిందలు కూడా వచ్చేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. పైగా దాంతోపాటు 6వ స్థానంలో శని వక్రిస్తున్నటువంటి కారణం చేత ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడా కూడా విపరీతమైనటువంటి మొండి పట్టుదలకు పోకుండా సాధ్యమైనంత వరకు ఎక్కడా కూడా తిరస్కార భావాన్ని చూపించకుండా కనుక ఉన్నట్లయితే పరిస్థితులు సర్దుమణిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ ఈ సింహరాశి వారికి 6వ స్థానంలో శని వక్రించినటువంటి 141 రోజులు కూడా ఎక్కువగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు ఒక మట్టి పాత్ర తీసుకొని ఆ మట్టి పాత్ర నిండా కూడా ఆవ నూనెను పోసి దానికి గట్టిగా ఒక మూత లాంటిది బిగించి దాన్ని నదీ తీరంలో కానీ, లేదా మీకు దగ్గరలో ఉండే చెరువులో కానీ అక్కడ కనుక తీసుకువెళ్ళి అక్కడ మట్టిలో కనుక వదిలిపెట్టి వచ్చినట్లయితే, తద్వారా మీకు పట్టినటువంటి వక్ర శని యొక్క ప్రభావం అనేటటువంటిది పోతుంది, శత్రు నాశనం జరుగుతుంది, ఆరోగ్యం చక్కగా ఉంటుంది. ఇంకా ఈ సింహరాశిలో జన్మించినటువంటి వారు ప్రవహిస్తున్నటువంటి నీటిలో కొబ్బరికాయలను వేయటం ద్వారా కూడా మంచి ఫలితం కలుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, విపరీతమైనటువంటి ఎండాకాలంలో బాగా చెప్పులు లేకుండా నడుస్తున్నటువంటి అనేక మందిని మనం రోజు చూస్తూ ఉంటాం, అటువంటి వారికి తోలు చెప్పులను కనుక కొని వారికి కనుక ఇచ్చినట్లయితే తద్వారా విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. దాంతోపాటు అన్నదాన కార్యక్రమాలు కనుక నిర్వహించినట్లయితే, అన్నదానం అంటే కడుపు నిండిన వాడికి పెట్టేటటువంటిది దానం కాదు,
ఎవడైతే ఆకలితో భగభగభగభగలాడుతూ ఉంటారో అటువంటి వారికి, అటువంటి వారి యొక్క క్షుద్బాధను తీర్చటమే అన్నదానం. అంతేకాని మన బంధువులను కానీ స్నేహితులను కానీ పిలిచి చక్కగా పార్టీ చేసుకుని నేను అన్నదానం చేశానని కనుక అనుకుంటే అది నిజంగా పొరపాటే అవుతుంది. ఎవరైతే విపరీతమైనటువంటి ఆకలితో బాధపడుతూ ఉంటారో అటువంటి వారి యొక్క ఆకలిని కనుక తీర్చినట్లయితే ఆరవ స్థానంలో వక్రించినటువంటి శని యొక్క ప్రభావం ఈ రాశి వారి మీద ఏ విధంగానూ ఉండదు. దాంతోపాటు ఈ రాశివారు చక్కగా వెంకటేశ్వర స్వామిని కనుక ఆరాధించినట్లయితే, ఓం నమో వెంకటేశాయ అనేటటువంటి మంత్రాన్ని కనుక ప్రతిరోజు చేసుకున్నట్లయితే చక్కగా అనుకూలంగా యోగదాయకంగా మారుతుంది. ఇవి సింహరాశి వారికి సంబంధించినటువంటి వక్ర శని భగవానుడి వలన కలిగేటటువంటి ఫలితాలు మరియు పరిహారాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.